హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీ రెండవ నెలలో బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాము ఫస్ట్ మంత్లో బేబీ చిన్న సీట్ లాగా ఉంటుందండి సెకండ్ మంత్కి వచ్చేసరికి కళ్ళు నోరు చెవులు ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో ఫామ్ అయి ఉంటాయి అంటే ఏదో బాగా తెలుస్తాయి అని కాదు జస్ట్ ఆర్గాన్స్ అన్ని ఎక్కడెక్కడ ఫామ్ అవ్వాలో అక్కడ జస్ట్ అలా మనకు తెలుస్తూ ఉంటాయి నెక్స్ట్ బేబీ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది కానీ మీరు ఫీల్ అవ్వలేరు జస్ట్ ఎలా ఉంటుందంటే ఇమాజిన్ చేసుకోండి బబుల్స్ అలా వెళ్తున్నట్టు లేకపోతే బటర్ఫ్లై తిరుగుతున్నట్టు ఉంటుంది అంతే ఇప్పుడిప్పుడే ప్లాజెంట కూడా రెడీ అవుతూ ఉంటుంది అన్ని న్యూట్రియం బేబీకి సప్లై చేయడానికి బేబీకి కావాల్సిన ఫుడ్ అంతా ఎక్కడుండి వస్తుందంటే బొడ్డుదాడు నుండి వస్తుంది ఈ బొడ్డు దాడు కనెక్ట్ అయి ఉంటుంది మళ్ళీ ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఆహారం అంతా కూడా ప్లాజంటా ఏం చేస్తుంది అంటే ఆ న్యూట్రియన్స్ అన్నీ కూడా ప్లాజెంటా దాంట్లో స్టోర్ చేసుకుంటుంది బేబీకి ఎంత కావాలో అంత రోజంతా సప్లై చేస్తూ ఉంటుంది అందుకోసమేనండి ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉండేది టేక్ హెల్తీ ఫుడ్ ప్రెగ్నెన్సీలోని నాకు చిన్నప్పటి నుండి ఇదే అలవాటు ఉంది నేను ఇదే తింటాను నేను రోజుకి ఇన్నిసార్లే తినగలుగుతాను అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టి మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీ బేబీ కోసం ఒక రోజులో ఐదు సార్లు తినాల్సి ఉంటుంది అలానే హెవీగా తినండి అని కాదు వెరీ సింపుల్ డైట్ అండి జస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినండి పదకొండు గంటలకల్లా ఫ్రూట్స్ కానివ్వండి లేదంటే జ్యూస్ ఏదైనా తాగండి మళ్ళీ ట్వల్వ్ థర్టీ వన్ వన్ ఓ క్లాక్ కల్లా లంచ్ చేయండి అంటే ఎవరీ వన్ అండ్ హాఫ్ అవర్ నుండి రెండు అవర్ లోపు ఏదో ఒక ఫుడ్ తింటూ ఉండాలి మళ్ళీ లంచ్ అంటే కూరన్నము రసమన్నము చారన్నము పచ్చడి అన్నము అని కాకుండా మీరు తిన్న ప్రతి ముద్ద బాగా నమిలి నమిలి తినండి ఈ టైంలో తల్లి ఎంత ఫుడ్ డిసిప్లైన్ పాటిస్తుందో వారి కడుపులో పెరుగుతున్న బేబీ నిజంగానే లక్కీ అండి బేబీ అంత హెల్తీగా డెవలప్ అవుతూ ఉంటుంది తల్లి తీసుకునే ప్రతి ఆహారం కూడా ప్లాజెంటాలో స్టోర్ అవుతూ ఉంటుంది కదా ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి టైం పడుతుంది సో తల్లి బాగా నమిలి తింటూ ఉండాలి అంతేకాకుండా ఫైవ్ టైమ్స్గా అప్పుడప్పుడు తింటూ ఉండాలి నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి సలాడ్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తినండి నెక్స్ట్ డిన్నర్ బిఫోర్ తొమ్మిది కల్లా కంప్లీట్ చేసుకోండి చాలామంది ఏం చెప్తారో అంటే ముఖ్యంగా పెళ్ళైంది ఎక్కువ గ్యాప్ లేకుండా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు మా ఆయన రావాలి మా వార వచ్చిన తర్వాత తింటానండి మీ వారు ఎన్ని గంటలకు వస్తారు కొంతమంది పది గంటలకు రావచ్చు బిజినెస్ పర్సన్ అయితే ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు పన్నెండు గంట కూడా అవుతుంది ఒక్కొక్కరికి అంతవరకు మీరు కాచుకొని కూర్చొని ఉంటే ఎలా చెప్పండి ఆల్రెడీ మీ కడుపులో బిడ్డ వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మ ఎప్పుడు తింటుంది నాకు ఆకలిగా ఉంది అని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు లేట్ నైట్లో తిన్నారు అంటే నైన్ థర్టీ పైన కానివ్వండి టెన్కి అలా మీకు డైజెషన్ ప్రాబ్లం కూడా అవుతుంది నెక్స్ట్ సెకండ్ మంత్లో మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది నైట్ అంతా ఒకవేళ నైన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి మీరు బోన్ చేశారు నెక్స్ట్ పడుకున్నారు నైట్ తొమ్మిది నుండి మార్నింగ్ ఆరు గంటల నుండి లేకపోతే ఏడు గంటల వరకు కూడా మీరు ఏమి తినం కాబట్టి లోపల అసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది దీన్నే ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ అంటామండి మార్నింగ్ లేవగానే బ్రష్ చేయాలన్న కూడా ఒక రకమైన వామిటింగ్ సెన్సేషన్ వాటర్ తాగాలన్న వామిటింగ్ వచ్చినట్టే అనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ టైంలో ఏం చేయాలి అంటే సాల్ట్ కొద్దిగా తీసుకోండి దాంట్లో కొద్దిగా నిమ్మరసం కలిపేసి బ్రష్ చేసుకోవడం వల్ల వామిటింగ్ సెన్సేషన్ ఉండదు ఎలాగో ఎక్కువగా పుల్లగా తినాలనిపిస్తుంది ఈ టైంలో సో ఇలా చేయండి వామిటింగ్ రాదు కొంతమందికి మంచి నీళ్ళు తాగినా వామిటింగ్ అయిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే పుదీనా ఉంటుంది కదా లేకపోతే కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు తాగే నీళ్ళల్లో వేసి తాగండి మీకు ఆ మింట్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కాబట్టి ట్టి వామిటింగ్ రాదు ప్రతిరోజు కూడా ఫోర్ లీటర్స్ అంత లిక్విడ్ మీరు తీసుకోవాలండి కొంతమందికి జ్యూస్ తాగాలనిపిస్తూ ఉంటుంది మరి కొంతమందికి కొబ్బరి నీళ్ళు తాగాలనిపిస్తుంది మీకు ఏది తాగాలనిపిస్తే అది తాగేయండి వన్ డే ఫోర్ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ రూపంలో మీరు బాడీకి అందేటట్లు చూసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే వాటర్ తాగడం లేదో వారికి యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుంది యూటీఐ అంటారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు అది వచ్చింది అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్స్ అన్నీ కూడా నీట్గా హైజీన్గా ఉండేటట్లు చూసుకోండి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో ఎక్కువగా వాసనలు పడవు ఇంట్లో అమ్మవాళ్ళు ఏమన్నా చేస్తూ ఉన్నా లేకపోతే మీరే వంట చేస్తూ ఉన్నా చాలా వరకు వాసనలు పడవు వామిటింగ్ అవుతూ ఉంటుంది ఇది కామన్గా జరుగుతుంది ఇంట్లో అన్నం వండిన ఆ వాసన కూడా చాలా మందికి పడుతుంది వెంటనే వామిటింగ్ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు దీనికి ఏం చేయాలి అంటే ఇది చాలా సింపుల్ అండి ఆ టైంలో జస్ట్ మీరు ఆ స్మెల్కి కొద్దిగా దూరంగా ఉండాలి లేకపోతే కొద్దిసేపు బయటకు వెళ్ళిపోవడము అలా మీరు కేర్ తీసుకోవాలి నెక్స్ట్ వన్ చాలా మందికి డే టైం నిద్ర పడుతుంది నైట్ టైంలో నిద్ర పట్టదు బికాస్ ఆఫ్ హార్మోన్ చేంజెస్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరుగుతుంది ఒక్కొక్కసారి స్లీపింగ్ పొజిషన్ కూడా సరిగ్గా ఉండదు అంటే ఒకసారి ఒకవైపు పడుకోవాలనిపిస్తుంది ఇంకోసారి ఇంకోవైపు ఒకే ప్లేస్లో నిద్ర పట్టదు అలా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయి ప్రెగ్నెన్సీ టైంలో బట్ దీస్ ఆల్ ఆర్ వెరీ కామన్ అండ్ ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయాలనిపిస్తూ ఉంటుంది వాటర్ తాగిన ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది నెగ్లెక్ట్ చేయకుండా వాష్రూమ్కి వెళ్ళాలి ఇక్కడ చాలా మంది చేసే ఏంటంటే ప్రతిసారి వాష్రూమ్కి కి వెళ్ళాలి కాబట్టి వాటర్ తాగరు ఇలా చేశారంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు కావాల్సినంత వాటర్ తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళింది అంటే బేబీకి చాలా అబ్నార్మాలిటీస్ అన్ని వస్తాయండి ఇవన్నీ ఎందుకు చెప్పండి హ్యాపీగా కొద్ది కొద్దిగా వాటర్ తాగుతూ ఉండండి మీరు హెల్తీగా ఉంటారు బేబీ కూడా హెల్తీగా ఉంటుంది ప్రతి గర్భిణీ కూడా అన్ని గుర్తు పెట్టుకోవాలండి వాటర్ తాగుతూనే ఉండాలి ఎవరికి గుర్తుంటుంది అక్క అంటే వెరీ సింపుల్ గా నేను ఐడియా చెప్తాను మీ ఫోన్లో ఎలాగో అలారం ఉంటుంది కాబట్టి వాటర్ అలారం అని ఫుడ్ అలారం అని స్లీపింగ్ అలారం అని వన్ డేలో అలా సెట్ చేసుకొని పెట్టుకోండి మీ పని ఈజీ అవుతుంది మీరు ఈ టైంకి ఏం చేయాలి ఆ టైంకి ఏం చేయాలి అని రిమైండ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఓకేనా ఆ అలారమే మీకు రిమైండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వాటర్ ఎక్కువగా తాగండి ఎక్కువగా గ్రీనరీ పచ్చదనంలో ఉండేటట్టు చూసుకోండి చక్కగా డీప్ బ్రీత్ తీసుకుని వదులుతూ ఉండండి అండ్ డైలీ వాకింగ్ చేయండి మీది హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే అలా కాకుండా డాక్టర్ మీకు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు ఇంకేదన్నా మీకు ప్రాబ్లంగా ఉంది అంటే యాజ్ పర్ డాక్టర్ ఫాలో అవ్వండి సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఫాలో అయ్యారు అంటే యువర్ ప్రెగ్నెన్సీ విల్ బీ వెరీ జాయ్ఫుల్ అండ్ హెల్తీ ఓకేనా సో ఫ్రెండ్స్ మీ సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ అయితే ఇలా ఉంటుంది ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి హ్యాపీ ప్రెగ్నెన్సీ బీ హ్యాపీ కీప్స్ మై మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను